Corona Kotta strain Prapancha Desalanu Vanikistonde. Ipetike Kotta strain caselu, Britain low, Vela low, Namo the Yai. Ite Corona virus Tolikesu Namo the Napatnuchi, Ipetivaraku, Motam Nalukurakala Kotta strain lu, Velugukuachini, Prakatinchindi, WHO. Ye virus Aina Kontakalaniki Rupantaram Chendatundi. Ade Kotta strain. Corona virus Kuda, Genumar Prichendindi. Ite Kotta strain Kukuda, Pata Corona Lakshanale Unai. కానీ కొత్త స్ట్రెయిన్ 70% ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని హెచ్చరించారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో కొత్త స్ట్రెయిన్ పై WHO స్పందించింది. చైనాలోని వుహాన్ నగరంలో మొదటి కేసు నమోదైనప్పటి నుంచి కనీసం 4 రకాల స్ట్రెయిన్లు వెలుగులోకి వచ్చాయని వెల్లడించింది WHO. చైనాలో తొలిసారిగా కరోనా బయటపడిన తర్వాత 2020 ఫిబ్రవరిలో D614G జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ ఉనికిలోకి వచ్చిందని తెలిపింది WHO. జూన్ 2020 నాటికి అత్యధిక శాతం కేసులు ఈ స్ట్రెయిన్ కారణంగానే సంభవించాయని తెలిపింది. అలాగే ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో మూడో వేరియంట్ను గుర్తించారు. డెన్మార్క్లోని నార్త్ జూట్ల్యాండ్లో ఓ ఫామ్లో ఉన్న మింగ్స్లో తొలిసారిగా గుర్తించారు. దీనికి క్లస్టర్ 5 అనే పేరును పెట్టారు. దీనికి సంబంధించి 12 కేసులను సెప్టెంబర్లో గుర్తించారు. ఈ క్లస్టర్ 5 మానవుల రోగ నిరోధక శక్తిని దీటుగా ఎదుర్కోగలదన్న ఆందోళనను అప్పట్లో కొందరు శాస్త్రవేత్తలు వ్యక్తం చేసినట్లు WHO నివేదిక చెప్పింది. ఇక 2020 డిసెంబర్ 14న బ్రిటన్లో మరో స్ట్రెయిన్ను పరిశోధకులు గుర్తించారు. యూకేలో తీవ్రస్థాయిలో విజృంభించిన ఈ స్ట్రెయిన్ డిసెంబర్ చివరి నాటికి ఇతర దేశాల్లోకి సైతం పాకింది. అయితే అప్పటికే అక్కడున్న కరోనా వైరస్తో ఈ కొత్త స్ట్రెయిన్కు ఫైలోజెనెటిక్ సంబంధం లేదన్న విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీంతో ఈ స్ట్రెయిన్ పుట్టుక ఓ చిక్కుముడిగా మారింది. అయితే యూకేకు చెందిన స్ట్రెయిన్ కారణంగా వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు రాలేదు, కానీ వైరస్ వ్యాప్తిలో వేగం మాత్రమే పెరిగిందంటున్నారు నిపుణులు.